హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో హౌ టు హ్యాండిల్ క్రిటిసిజం అనే దాని గురించి చెప్తాను. ముందుగా ఈ విషయం గురించి చెప్పే ముందు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ స్టోరీలో మూడు పాత్రలు ఉంటాయి. ఒకటి గాడిద, తండ్రి, కొడుకు ఉంటారన్నమాట. సో ఈ తండ్రి కొడుకులు గాడిదని తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కాలినడకన వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళని ఒక వ్యక్తి చూసి, ఇదేంటి ఇలా నడుచుకుంటూ గాడిదని తీసుకుని వెళ్తున్నారు, వీళ్ళకి తెలివి ఏమైనా ఉందా, ఆ గాడిద పైన ఎవరో ఒకరు కూర్చొని వెళ్ళచ్చు కదా అనేసి అంటారు. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే, గాడిద పైన కొడుకుని కూర్చోపెట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి చూసి, అదేంటి కొడుకును గాడిద పైన కూర్చోపెట్టి తీసుకెళ్తున్నాడు అని అంటాడు. తర్వాత ఆ తండ్రి ఏం చేస్తాడంటే, నేను చేసింది తప్పేమో అని ఈసారి కొడుకును దించేసి తను గాడిద పైన కూర్చొని వెళ్తూ ఉంటాడు. మళ్ళీ కాసేపటికి ఇంకొకరు చూసి, ఇదేంటి తండ్రి గాడిద పైన కూర్చొని వెళ్తున్నాడు, కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు అని అంటాడు. అప్పుడు అరే ఇది కూడా తప్ప అని ఆలోచించి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ గాడిద పైన కూర్చొని వెళ్తూ ఉంటారు. కొద్ది సమయం తర్వాత ఇంకొంతమంది చూసి, వీళ్ళే ఇలా గాడిదల్లాగా ఉన్నారు, వీళ్ళు ఇంత చిన్న గాడిద పైన కూర్చొని వెళ్తున్నారా అని మాట్లాడుకుంటారు. అప్పుడు అది విని ఆ తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి కొడుకులు గాడిద నుంచి కిందికి దిగి ఈసారి గాడిదని వీళ్ళిద్దరు కలిసి ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఇంకొంతమంది చూసి నవ్వుతూ, గాడిద మనల్ని మోయాలి కానీ మనుషులు గాడిదని మోయడం ఏంటి అని మాట్లాడతారు. అప్పుడు ఆ తండ్రి కొడుకులకి అర్థం కాదు, ఇదేంటి ఫస్ట్ మేము నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అలా మాట్లాడారు, తర్వాత కొడుకును గాడిద పైన కూర్చోపెడితే అది కూడా తప్పన్నారు, తర్వాత నేను కూర్చుంటే తప్పన్నారు, ఇద్దరం కూర్చున్నా తప్పన్నారు, ఇప్పుడేమో మూసుకొని వెళ్తుంటే తప్పంటున్నారు, ఇదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. స్టోరీ ఇక్కడికి అయిపోయింది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనాలు మనుషులు మనం ఏ పని చేసినా కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు కదా అని మనం రూట్ మార్చుకొని ఇంకో పద్ధతిని పాటించినా కూడా ఆ పద్ధతిని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అలా మనం విమర్శించే వాళ్ళ మాటలు విని పద్ధతులన్నీ మార్చుకుంటూ పోతే చివరికి అసలు మనకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ తప్ప ఏముండదు లైఫ్లో. కాబట్టి విమర్శించే వాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు అనుకున్నది అచీవ్ చేయండి. ఆ రూట్లోనే మీ గమ్యాన్ని రీచ్ కాండి. ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి. సో ఈ కథలోని నీతి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది మనం ఫేస్ చేసి ఉంటాము, అసలు మనం ఏం చేసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్లో అనుకున్నది పట్టుదలతో ట్రై చేసి దాన్ని రీచ్ కాండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.